చెప్పండి, ఇక్కడ రివర్స్ టెండరింగ్ అనే విషయంలో మరి ఏం జరగబోతోంది, మరి దాని గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీరైతే ఇప్పుడైతే విమర్శలు చేయమంటున్నారు, కొంతకాలం ప్రశాంతంగా ఉంటాం, చూద్దాం ఎలా చేస్తారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మరి రివర్స్ టెండరింగ్ మీద పడ్డారు, జ్యుడిషియల్ కమిషన్ అంటున్నారు, మరి ఇది ఎక్కడికి దారితీస్తుందంటారు? రఘు గారు చెప్పండి. హలో చెప్పండి సార, చెప్పండి చెప్పండి. మాకేం అభ్యంతరం లేదు, వాళ్ళు జ్యుడిషియర్ వేసుకోమనండి, ఏదైనా చేసుకోమనండి. మేము చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పారదర్శకతని చేశాను. ఇంకొకటి, సుజాత గారు ఇంకో మాట కూడా చెప్పారు, ఏదో పోలవరం అనే కేంద్రం కట్టాలి, ఇల్లు కట్టారని. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కట్టేటువంటి జాతీయ ప్రాజెక్టులు ఎంత పని జరిగిందో ఒకసారి అన్నీ కూడా చూడమనండి, అన్ని రాష్ట్రాల్లో కూడా. ఇవాళ పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడని చెప్పి దాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి పనిచేసాను తప్పితే అక్కడ ఎలాంటి వాళ్ళు అనుకున్నట్టుగా ఎలాంటి అవినీతి కానీ అక్రమాలు లేవు. ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వాళ్ళే చూడమనండి ఎవరు వద్దన్నారు. ఖచ్చితంగా వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ ప్రయారిటీస్ ఉంటే ఆ ప్రయారిటీస్ ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. తీసుకురామనండి టెండరింగ్ విధానంలో మరి జ్యుడిషియరీ ఇచ్చేస్తన్నారు, దాన్ని మేమేమి అభ్యంతరం చెప్పం. ఎందుకంటే మేము ఈరోజు ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను కూడా మేము కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. మేము ఈరోజు దాని మీద మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రజలు వాళ్ళకి ఏకపక్షంగా ఇచ్చారు, 4 సార్లు పెన్షన్ కాబట్టి 8 సార్లు ఇమ్మనండి. మేమేం అభ్యంతరం పెట్టం, ఎందుకంటే మాకు దాని మీద, ఎందుకంటే ప్రజల తీర్పును మేము కూడా గౌరవించాలి. ఈరోజే మేము మాట్లాడటం అనేది భావ్యం కాదు, కాబట్టి వేచి చూసే ధోరణిలో ఉంటాం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోమనండి, మేము వాళ్ళకి అభ్యంతరం పెట్టేది లేదు. ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మా వంతు పాత్రని గురుమూర్తి గారు, అంటే మీరు అన్నట్టుగా దాదాపు 30,000 కోట్ల రూపాయలకు సంబంధించి హాజరవుతానే ఉంటాం. యా గురుమూర్తి గారు, అంటే మీరు అంటున్నారు, బట్ ఒక దాదాపు 30,000 కోట్ల రూపాయలకు సంబంధించిన లెక్కలు తేలే అవకాశం కనబడుతోంది ఇక్కడ. సో వాటికి సంబంధించి మరి అది దేనికి ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, ఇవన్నీ కూడా బయటికి తీసే అవకాశం కనబడుతోంది. తీమానండి, ఏముందండి, ఉండాది పారదర్శక చేసినంత వరకు మేము పారదర్శకతను చేసే ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి, పరిశ్రమల విషయంలో కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, అన్నీ కూడా పారదర్శకంగా చేసాం. ప్రజల మధ్యనే ఉండం, అయినా ప్రజల తీర్పు మాకు వ్యతిరేకంగా వచ్చింది, దానికి మేము గౌరవిస్తున్నాం. చేయమనండి, ఈ రోజు వాళ్ళకి అధికారం ఇచ్చాం, మేమేమేం మాట్లాడలేదు కదా. వాళ్ళు ఏమో, వాళ్ళకి ఏ అవకాశం ఉంటే ఆ అవకాశం చేయమనండి. రఘు గారు, మీ పరిపాలనలో మీరు పెట్టినటువంటి క్యాంఫర్ డ్యామ్, తలపెట్టినటువంటి క్యాంఫర్ డ్యామ్ కానీ, పోలవరం గేటు కానీ, ఇవన్నీ మీరు ఎందుకు ఆపేశారో మీరు ఈ భారత్ టుడే వేదికగా మీరు చెప్పగలరా? సరైన సమాధానం ఉందా మీ దగ్గర? ఎందుకు నిలిపివేశారు, ఎందుకు చేయలేకపోయారు? మీరు చేసినటువంటి ఇవే కార్యక్రమాలు కదా, ఉత్సవాలు చేసి ప్రజాధనం తగలేసి మీరు చేసినటువంటి క్యాంఫర్ డ్యామ్ని ఎందుకు నిలిపివేశారు? ఎందుకు మీరు కంప్లీట్ చేయలేదు? అసలు క్యాంఫర్ డ్యామ్ అనేటువంటి దాని మీద కేంద్ర జల సంఘానికి అనుమతి లేదు. అసలు అనుమతి లేని దానికి ప్రజాధనాన్ని తగలేసి మీరు ఉత్సవాలు చేసి మొదలు పెట్టారు. దేనికోసం? కేవలం కాంట్రాక్టుల కోసం. ఈ అవినీతి బయటపడుతుంది, మీరు సిద్ధంగా ఉండండి, మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. మాకు అవసరం లేదు, ప్రతిపక్షంగా మీరు ఏదన్నా ప్రశ్న అడిగితే మే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీరు ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు మమ్మల్ని ప్రశ్నించండి, మేము చెప్తాను దానికి సమాధానం. అనుమతి లేకుండా ఏ విధంగా నిర్మాణాలు చేస్తారమ్మా? కేంద్ర ప్రభుత్వం యొక్క ఎప్పటికప్పుడు వాళ్ళ అనుమతులు, అదే విధంగా ఇక్కడ జరిగేటువంటి మరి డీటెయిల్ ప్రాజెక్ట్ ఎస్టిమేట్స్ కానీ అన్ని కూడా ఎప్పటికప్పుడే పంపే కార్యక్రమం పోలవరాన్ని మేము ముందుకు తీసుకెళ్ళాం. ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు చెప్పండి? మీరు ఉత్సవాలు చేసి ప్రారంభించినటువంటి పనులే కదా ఇవి, మీరు ఎందుకు చేయలేకపోయారు? అది ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? దానికోసం యాత్రలు పెట్టారు, బస్సులు పెట్టారు, సోమవారం అని పెట్టారు. ఏం చేశారు దానికి? అభివృద్ధి ఏం చేశారు? దాన్ని ఎంతవరకు ముందు తీసిపోయారు చెప్పండి. సరే, మా ప్రయారిటీ పోలవరం, మీకు ప్రయారిటీ లేకపోవచ్చు, మా ప్రయారిటీ పోలవరం కాబట్టి సోమవారం పోలవరం అని పెట్టుకున్నాం. ప్రజలు కూడా చూడాల్సిన అవసరం ఉంది.
అంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ని ప్రజలకు తీసుకెళ్లి చూపించాం మేము, ప్రజలు చూడాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలకు తీసుకెళ్లి చూపించాం మేము. అంతేగాని అమ్మా మీరు పరిపాలన చేయండి అమ్మా, మాతో ఎమర్సి ఎందుకు, మమ్మల్ని ఎమర్సిస్తారు, మీ పరిపాలన అంటే మీరు సరిగ్గా చేయండి. ఇప్పుడు మేము ఉంటే చూసుకోండి, మీకు అధికారం ఇచ్చా, మా తప్పులేదు తీయండి. అంటే రాబోయే కాలంలో ఎవరు దొంగ, ఎవరు దొంగ, ఎవరు గురుమూర్తి గారు, గురుమూర్తి గారు మీరు అన్నట్లు రాబోయే కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాజకీయ విమర్శలు చేసేటువంటి పరిస్థితి కాదు ఇది. మీ పార్టీ ఖచ్చితంగా 23వ పార్టీగా మిగిలిపోతుంది, చూస్తూ ఉండండి. మీరు చేసినటువంటి అవినీతికి ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. ఇవాళ ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అహంకారంతో గుర్మూర్తి గారు కంక్లూడ్. సో వారు ఏమంటున్నారంటే ఇప్పటివరకు ఏదైనా అవినీతి జరుగుంటే